ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మీకోసం మన పాకశాస్త్ర గ్రంథంలో ఏ వంటకం దాగి ఉందో చూసేద్దామా. ఈ రాష్ట్రానికి పేరు ఈ కూరగాయతో వచ్చిందో మరి ఈ కూరగాయకి ఒక రాష్ట్రంతో పేరు వచ్చిందో నాకు తెలియదు. నేను మాట్లాడుతుంది హిందీలో కరేలా అంటాం కదా, మరి కేరళ రాష్ట్రాన్ని మ్యాప్ కనుక చూస్తే చూడడానికి కాకరకాయలాగే ఉంటుంది. సో మరి ఈ కాకరకాయ గురించి చెప్పాలి అంటే ఎన్నెన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. మన కాకరకాయలోని చేదు వల్లే ఒకవేళ బలహీనమైన వాళ్ళకి మరింత బలం వచ్చి ఆరోగ్యంగా ఉంటారని అంటూ ఉంటారు. సో మరి ఈ కాకరకాయలో చేదుని చక్కగా కొంచెం తగ్గించేసి చేసుకునే విధంగా చేసుకుంటే దానంత రుచికరమైన ఇంకొకటి ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి వారం ఏదో ఒక రూపంలో ఏదో ఒక వంకతో కాకరకాయ చేసేసుకుంటూ ఉంటాం. షోలో ఇటీవలే మనం కాకరకాయ బిర్యానీ చేసుకున్నాం, కట్ చేసి కాకరకాయ సాలం కూడా చేసుకున్నాం. మరి ఈరోజు నాకు ఇష్టమైన కోడిగుడ్డుని కాకరకాయ లోపల పెట్టి మంచి వేపుడు చేసుకుందాం. ఎన్నో అద్భుతమైన కాంబినేషన్స్ వంటలు ఉంటాయి, మరి మాకు రాసి పంపిస్తూ ఉన్నారు మీరు. మరి ఈరోజు ఒక కాకరకాయలో కోడిగుడ్డు స్టఫింగ్ అంటే ఆ అనుకున్నాను, కానీ చేసి తిన్న తర్వాత అది ఎంత బాగుందో అప్పుడు అర్థమైంది. కాకరకాయ మనం వేపుడు చేసుకున్నామంటే ఎంత ఇష్టంగా తింటాం, అందులో ఈ కోడిగుడ్డు లోపల స్టఫింగ్ చేసి చేసుకుందాం, ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మరి ముందు ఈ కాకరకాయలోని గింజలు అన్నీ బయటికి తీసేద్దాం. ఇవన్నీ ఉల్లిపాయలతో బయటే ఉంచి కుక్ చేసుకుందాం. అయితే ఉడికిన కోడిగుడ్డుని దీంట్లో స్టఫింగ్ వేసుకుందాం. చిన్నప్పుడు ఏ పొట్లాల దారం పట్రా సంజయ్ అంటే ఏంటి, ఆ కాకరకాయ వేపుడు జరుగుతోంది. కాకరకాయ వేపుడులో ఎన్నో రకాలు, ఒక్కొక్కరు ఒక రకమైన స్టఫింగ్ వేసుకుంటారు. మరి ఈరోజు ఈ కోడిగుడ్డు స్టఫింగ్ వేసుకుందాం. ఆ పొట్లాల దారాన్ని చక్కగా కాకరకాయకి చుట్టి విడిపోకుండా నూనెలో మంచిగా ఫ్రై చేసి తర్వాత ఆ దారం తీసుకొని తింటూ ఉంటే భలే మజా వస్తుంది. కోడిగుడ్డు స్టఫింగ్ చేయడం కోసం ముందుగా కోడిగుడ్లు ఉడికిచ్చేసుకున్నాను. ఈ కోడిగుడ్డు లోపల సొన మాత్రం తీసేసి మనం దీంట్లో స్టఫింగ్ చేసుకుందాం. సో ఎందుకంటే ఈ లోపలి కోడిగుడ్డు సొన ఇందులో స్టఫ్ చేయడానికి అంత గొప్పగా ఉండదు. ఆ రెండు కోడిగుడ్డు సొనలు ఎక్కడికి పోయాయా అని ఆశ్చర్యపడిపోకండి. ఈ కోడిగుడ్డు సొన అసలు ఉడికినప్పుడు చక్కగా ఎల్లో రంగులో ఉండాలి. దీన్ని మనం విరగ్గొట్టినా లోపల చక్కగా ఇలా ఉండాలి. కొంతమంది మరీ ఎక్కువగా ఉడకపెట్టేస్తారు, మరి దానిపైన రంగు నలుపు రంగు వచ్చేస్తుంది, అది బాగోదు. ఎందుకంటే కోడిగుడ్డు మంచి సువాసన బదులు కొంచెం దుర్వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు కోడిగుడ్డు లోపల మిగతా రెండు ఎక్కడ పోయాయి తింటూ ఉన్నాం. ఇది తింటూ కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం అనుకోండి, కాంబినేషన్ అదిరిపోతుంది. ఇవి మనం లోపల స్టఫింగ్ చేయడం కోసం మంచిగా సన్నగా కట్ చేసుకుని స్టఫింగ్ చేసుకుందాం. పొడుగు కోడిగుడ్డుని ఇలా సన్నగా కట్ చేసేసి తర్వాత ఇంకో సైడ్ని కట్ చేసేసుకుంటే ఇది మనకి చక్కగా చిన్నగా మనకి కీమాలా తయారైపోతుంది. తర్వాత దీన్ని మనం కోడిగుడ్డులో స్టఫింగ్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో పైన కొంచెమంత ఉప్పు, అలాగే కొంచెమంత ఇలా కారం ఇలా జల్లేసి తినేయాలనిపిస్తుంది, కానీ దీన్ని ఇలా తినకూడదు. ఈ కాకరకాయలు ఏవైతే ఒలిచేసుకున్నామో వీటి లోపల స్టఫింగ్ చేసేసుకుందాం. లోపల మంచిగా నిండుగా స్టఫింగ్ చేసుకుని తర్వాత వీటిని మూసేద్దాం. ఇలాగే మిగతా కాకరకాయలన్నింటినీ కూడా స్టఫింగ్ చేసుకుందాం. మరి కాకరకాయ గింజలు, కొంచెం కాకరకాయ పండిందంటే గింజలు వచ్చేస్తాయి. ఆ గింజలు మంచిగా వేయించుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి. కానీ ఈరోజు కాకరకాయలు వేరి వేరి చిట్టి చిట్టి కాకరకాయలు తెచ్చుకున్నాను. ఎందుకంటే వేపుడికి కాకరకాయ చిన్నగా ఉంటేనే చూడ్డానికి అందాం, లొడక్కున ఉడికి ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్క కాకరకాయ ఇలా మింగేసేయచ్చు. ఈ కాకరకాయ అన్నిట్లో వాటి పొట్టలో నుంచి మిశ్రమం తీసేసాం. దాని లోపల ఈ కోడిగుడ్డు స్టఫ్ చేసి తర్వాత ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. పొట్లాల దారం మనకి ఏంటి కాకరకాయలు కట్టుకోవడానికి ఉంటుంది. చిన్నప్పుడు దారం ముక్క దొరికినా ఎంత చక్కగా ఆడుకునేవాళ్ళం, ఇలా అని టీ కప్ అని ఏవేవో చేసేసుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు వాళ్ళకి అన్ని కంప్యూటర్లు కావాలి, వీడియో గేమ్స్ కావాలి, ఇలాంటి ఆటలే తెలీదు. మరి ఒక్క దారం ముక్క వచ్చినా ఆట పెద్ద గేమ్స్ ఆడేసుకునేవాళ్ళం. మరి ఇప్పుడు కాకరకాయని
ఒక్కొక్క దాన్ని మరి చుట్టేసుకుందాం. రూపల కోడిగుడ్డు, ఈ కోడిగుడ్డు మీరు ఇందులో కారం బదులు మీరు మిరియాలు వేసినా చక్కటి టేస్ట్ వస్తుంది. దీన్ని ఇలా ఒక్కసారి దారం చుట్టేసేసి ఇలా చేసి దారం కొన కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అయితే దీనికి ముడి కట్టక్కర్లేదా? ముడి కట్టక్కర్లేదు, ఎందుకంటే మనం ఇలా చుట్టినప్పుడు చివరి భాగం వచ్చినప్పుడు దారాన్ని కొంచెం గట్టిగా లోపలి కంటే ఇది దానికి అతుక్కుపోతుంది. తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ఇట్టే తీసేయచ్చు. ఇలాగే మిగతా కాకరకాయలు కూడా ఇలా చుట్టేసుకొని దాన్ని చేసుకుందాం. సో మరి మన కాకరకాయ ఫ్రై చేసుకోవడం కోసం ఫస్ట్ నూనె వేసుకొని దాన్ని చక్కగా వేడి చేసుకుందాం. ఈ లోపల ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసేసుకుందాం. ఈ కాకరకాయ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫైన్ గా చాప్ చేసేసి ఉల్లిపాయలతో పాటు చక్కగా వేగనిస్తే, ఎందుకంటే ఈ ఉల్లిపాయలు మంచి దూర రంగు వచ్చేంత వరకు వేగుతాయి. ఆ వేగిన దాంట్లో మన మసాలా భలే సూపర్ గా ఉంటుంది. ఇదివరకు కూడా మీకు చూపించాను, కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు మనం ఉల్లిపాయల కంటే ముందు ఏం ఫ్రై చేసుకోవాలి? కాకరకాయ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు రంగు వచ్చేస్తాయి కానీ కాకరకాయ ఇంకా పచ్చిగానే ఉంటాయి. అందుకని చెప్పేసి ముందు నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఉల్లిపాయల బదులు మనం ఈ కాకరకాయలే ఇలా నూనెలో వేసేసుకుందాం. ఇంకా కొన్ని ఉంటే బాగుండేది, సో పర్లేదు ఈరోజు ఇంతే. కాకపోతే దీంతోపాటు మనం మసాలా చేసుకోవడం కోసం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం, అలాగే ఈ కాకరకాయ గింజల్ని కూడా మనం ఫైన్గా చాప్ చేసుకుందాం. గింజలు ఉంటే ఇంకా మరింత టేస్ట్ వచ్చేస్తుంది. ఈ కాకరకాయలతో పాటు ఈ సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ లోపలి భాగాన్ని అలాగే ఈ ఉల్లిపాయల్ని కూడా మనకు కావాల్సినంత దీంట్లో వేసేసుకుంటే మనకి తర్వాత కూరకి తినడానికి కూడా చాలా మిగులుతుంది. ఈ ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం దూర రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా ఒక 10 నిమిషాల పాటు స్లో మంటలో కొంచెం ఉప్పు వేసేసి కుక్ చేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి, మన కాకరకాయలు కూడా ఫ్రై అవుతున్నాయి. కాకరకాయ మంచిగా ఫ్రై అవ్వాలంటే కాకరకాయ వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు మంచిగా రంగు వచ్చిన తర్వాతే ఉల్లిపాయలు వేయండి, ఎందుకంటే ఉల్లిపాయలే తొందరగా రంగు వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో పంచదార. అయితే ఈ పంచదార మన చేదుని కట్ చేసి మంచి స్వీట్ ఫ్లేవర్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది దీంట్లో కొంచెమంత పులుసు కూడా వేసుకుంటారు, కానీ మనం వేపుడుగా చేసుకున్నప్పుడు ఆమ్చూరు పొడి దొరుకుతుంది కదా, అది వేసుకుంటే మరింత బాగుంటుంది. సో ఉల్లిపాయలు మరింత ఎక్కువగా కలర్ వచ్చేసి నేను అనుకున్నట్టు దీంట్లో వెల్లుల్లి ముద్ద కొంచెం నీళ్లు కలిపి వేసేసుకున్నాను. అలాగే కారం పొడి, కారం ఎంత కావాలో అంత, అప్పుడప్పుడు నా చేత్తో కొంచెం ఎక్కువగానే కారం తినడం అలవాటు. అందులో ఎప్పుడైనా పంచదార వేసినప్పుడు కొంచెం ఘాటు ఉంటే బాగుంటుంది. ఇందులో సాధారణంగా నేను వేసే జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, మరి పసుపు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే వేపుళ్ళు దాంట్లో అయితే మనం లాస్ట్లో వేసుకున్నా ప్రాబ్లం లేదు. అదే కనుక మనం వేరే కూరల్లో గ్రేవీల్లో అయితే నూనెలో వేసుకుంటేనే పసుపుకి మంచి సువాసన వస్తుంది, రంగు వస్తుంది. ఇందులో వేసి 4-5 నిమిషాల పాటు స్లోగా కాకరకాయలు ఫ్రై చేసుకొని తర్వాత దీన్ని వేడి వేడిగా తింటే మజాగా ఉంటుంది. కొంచెం సేపు దీన్ని మూత పెట్టేసి ఇంకా కొంచెం కాకరకాయ పచ్చిగా ఉంది, మరొక 4 నిమిషాల పాటు స్లోగా కుక్ చేద్దాం. ఉల్లిపాయలు మంచి రంగు వచ్చిన తర్వాత దాంట్లో ఒక రకమైన తీపి వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగా నేను అనుకున్న దానికంటే ఫ్రై అయిపోయాయి. చాలు, స్టవ్ కట్టేద్దాం. కట్టేసే దీనిపైన కొంచెమంత ఆమ్చూరు పొడి. ఈ ఆమ్చూరు పొడి ఆ కొంచెమంత పులుపునివిచ్చి దాన్ని మరింత టేస్టీగా చేస్తుంది. మరొక్కసారి దీన్ని ఈ మసాలాతో పాటు కలిపేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులో ఆ పంచదార అవన్నీ ఉండడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా దీంట్లో వేసుకుందాం. వేసి స్టవ్ కట్టేసి ఉంది. ఆ పులుపు కొంచెం ఆ తీపి పంచదారతో
ఇప్పుడు లోపల దాన్ని తింటుంటే ఆ కోడిగుడ్డు ఆ టేస్ట్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. దారానికి ముడి కట్టలేదు. ఆ ముడి కట్టకపోవడం వల్ల మనం కాకరకాయని ఇలా ఒక కొన పట్టుకొని తీసేస్తే మనకి కాకరకాయ ఆ దారంకి ఆ కోడిగుడ్డుకి సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మన కాకరకాయలో మన కోడిగుడ్డు కూడా చూడండి. ఇదే విధంగా ఏ కాకరకాయనైనా మీరు పట్టి ఇలా దారం తీసేయొచ్చు. తీసేసి ఇప్పుడు ఈ కోడిగుడ్డు కాకరకాయలో ఉంది. చక్కగా చూడడానికి కూడా బాగుంటుంది. మరి మనం చేసుకున్న ఈ మసాలా కూడా దీంట్లో చక్కగా వేసుకొని తింటే భలే కమ్మగా ఉంటుంది. లోపల నుంచి కోడిగుడ్డు నేను బయటికి వస్తాను కాకరకాయలోనే ఉంచి దాన్ని తింటుంటే నా సామిరంగా అదిరిపోతుంది. కాకరకాయలు చూడడానికే చాలా అందంగా తయారయ్యాయి. అవి దారం తీయగానే దాని పొట్టలో నుంచి ఈ కోడిగుడ్డును చూపిస్తున్నాయి. కోడిగుడ్డు కూడా చక్కగా పర్ఫెక్ట్గా అయిపోయింది. మరి కాకరకాయ దేంతో తినాలి? అన్నంతో తినాలా? చపాతీతో తినాలా? దేంతో అక్కర్లేదు. ఇంత టేస్టీగా ఉంటే ఇలాగే తినేయాలి. ఒక్కొక్క కాకరకాయ లోపల కోడిగుడ్డు. లోపల కూడా ఆ చేదు తగ్గి మంచి టేస్ట్ వచ్చేసింది. మీకు కావాలంటే ఆ కోడిగుడ్డులో కూడా కొంచెం పంచదార వేసేసి చక్కగా చేసుకోండి. అంతేకాకుండా ఈ ఉల్లిపాయలు చక్కగా వేగడం వల్ల ఇంకా కమ్మటి టేస్ట్ ఈ ఉల్లిపాయలకు కూడా వచ్చింది. ఇందులో ఆ కాకరకాయ గింజలు కూడా ఇందులో ఉన్నాయి. వేసుకొని అన్నంతో పాటు కలుపుకొని, ముఖ్యంగా ఎందుకో ఇది డ్రై డ్రైగా మంచిగా కొంచెం అన్నంలో కలుపుకొని ఆ అన్నాన్ని కూడా పెరుగన్నంతో అంచుగా తింటుంటే భలే మజా వస్తుంది. మరి చూపించిన విధంగా చక్కగా చేసుకోండి. బీరిచిన్ కుకింగ్ వంటల్లో శ్రీమంతులు అవ్వండి. ప్రతిరోజు సూపర్ షెఫ్ అనే అద్భుతమైన వంటలు చేసుకొని తినండి. జీవితాన్ని ఆస్వాదించండి. కాకరకాయ కోడిగుడ్డు స్టఫింగ్తో వేపుడు. ముందుగా కాకరకాయని తీసుకుని దాని పొట్ట భాగం చీల్చి గింజలన్నీ తీసేసి పెట్టుకోవాలి. తర్వాత ఉడకబెట్టుకున్న కోడిగుడ్డుని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పు కారం చూపించిన విధంగా జల్లి దాన్ని కాకరకాయలో స్టఫ్ చేసి దారం చుట్టి పెట్టుకోవాలి. వేడివేడి నూనెలో కాకరకాయలు వేసి కొంచెం సేపు వేగిన తర్వాత కాకరకాయ గింజలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి కుక్ చేసుకోవాలి. కాకరకాయలు ఉల్లిపాయలు దోర రంగు వచ్చిన తర్వాత దీంట్లో పంచదార అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు కారపొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు కూడా వేసి చివరిలో కొంచెం అంత ఆమ్చూరు పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.